దుబాయ్ సేవా సమితి ఆధ్వర్యంలో గల్ఫ్ చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వార్తల్లో వస్తున్న సమాచారాలు మరియు కొన్ని యథార్థ సంఘటనలను ఆధారం చేసుకుని తోటి గల్ఫ్ కార్మికులకు ఇక్కడి చట్టాలపై అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ఈరోజు దుబాయ్లోని అన్వర్ గ్యాలరీలో ప్రముఖ న్యాయవాది అనురాధ గారిచే అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనురాధ గారు మాట్లాడుతూ, ఏ దేశం వెళ్ళినా అక్కడి నియమ నిబంధనలకు కట్టుబట్టి ఉండాలని, తమ దేశ సాంప్రదాయాలను, కట్టుబాట్లను, సంస్కృతిని, శాంతి భద్రతలను కాపాడుకోవడం ప్రతి ఒక్క దేశం కట్టుదిట్టమైన చట్టాలను ఏర్పరచుకుంటాయి, ఎవరైనా ఉల్లంఘిస్తే శిక్షలు కఠినంగా ఉంటాయి, అందుకనే 4 రాళ్లు సంపాదించి కుటుంబ పోషణకు పరాయి దేశం వచ్చి అవగాహనలో లోపంతో సమస్యల్లో ఇరుక్కోవద్దని, ఏ అవసరమైనా ఎప్పుడైనా తనను సంప్రదించవచ్చని, ఇక్కడి చట్టాలను గౌరవిస్తూ వచ్చిన పని చేసుకుని క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లాలని తెలియజేశారు. వాటా చేస్తాను. ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఆంధ్ర గవర్నమెంట్ చేస్తుందో లెట్ ఇస్ డూ ఇట్. మనం తలుచుకుంటే ఏదైనా చేయగలం. నేను ఇంతమంది చందాలు వేసుకుని ఒక డెడ్ బాడీ పంపించగలిగాను. మంచి పాయింట్ రేస్ చేశారు. కుటుంబం ఫ్యామిలీ ఒక లెటర్ ఇస్తుంది, ఫలానా వ్యక్తి చనిపోయారు మా కుటుంబ సభ్యులు, అది తల్లు కావచ్చు భార్య కావచ్చు, డెడ్ బాడీని పంపించమని చెప్పేసి కన్సర్న్ లెటర్ పంపించారు. అది ఎవరి పేరు మీరు పంపిస్తారో వాళ్ళ కర్మ, ఆ కర్మ నాదే అనుకోండి. నీ పేరు పంపించారు కాబట్టి నువ్వు అన్నీ క్లియర్ చేసి ఒక లెటర్ మాత్రం ఎయిట్ డేస్ ఇస్తాను. అన్ని ఖర్చులు నేను పెట్టడానికి నాకు కెపాసిటీ ఉంది. ఎవరి దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే, ఎవరి దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంటుందో, మినిమం 7 to 8 thousand dirhams వీ హావ్ టు స్పెండ్. ఎవరి దగ్గర ఉంటాయండి 1000 ముందు ఖర్చు పెట్టి తర్వాత ఒక చెక్ ఇస్తారు, అది కూడా అకౌంట్ పోయి. అందరికీ మనకి అకౌంట్ ఉంటాయా? దానిలో చెక్కులు ఎవరు వేసుకుంటారు, డిపాజిట్లు ఎవరు వేసుకుంటారు, ఎవరు తెచ్చుకుంటారు? ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. నాలా సంపాదించుకున్నాను అంటే మా ఆయన జీతం తీసుకోలేదు. మా అందరి వైపుకి ఒక భార్య బయట పంపిస్తే కార్డులు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. శాలరీ కార్డు ఏమంటే 100 రూపాయలు అంటే విశాల అట్లా పంపిస్తారు, ఏమంటే 100 రూపాయలు అంటే పాకెట్ మనీ ఉంచుతారు. అట్లాంటి వాళ్ళు నిజంగా సేవ చేయాలన్నా కూడా 100 రూపాయలు కూడా సాయం చేయలేదు. మినిమం 10,000 ఐ హావ్ టు కీప్ ఎ సైడ్. అనుకోకుండా డెడ్ బాడీ వచ్చినా, ఒక కోర్ట్ ఫీజు కట్టాల్సి వచ్చినా, నేను లంగ్ క్యాన్సర్ అండి. గుంటూరులో మీ అందరికీ మీ సేవ తెలుసు కదా, 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు పెట్టిందే కదా. ఆ మీ సేవ అనే దాన్ని డిజైన్ చేసిన 90% నేలపాటి నందపనేనిన విలియమ్స్ ఆయన పేరు. ఆయన ఇక్కడ ఎందుకు వచ్చారో తెలియదండి. అక్కడ ఐటీకి అంత మంచి టీంలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి 3 సంవత్సరాల నుంచి ఇల్లీగల్ వర్క్ అయితే ఇక్కడ ఉన్నారు. క్లోజ్ ఫ్రెండ్స్కి సర్కిల్కి ఎవరికీ తెలియదు ఆయనకి వీసా రెన్యూల్ కాలేదని. చాలామంది కంపెనీలు ఫ్రీ కన్సల్టేషన్ ఐటీ పర్సన్ కింద ఇస్తున్నారు. వాట్ ఎవర్ క్యాపీ నేను అన్న ఫ్రెండ్ మీ కంపెనీ వస్తే గంట నుంచి పనిచేస్తాను, మీకు ఒక సైడ్ సొల్యూషన్ కానీ చెప్పే సంథింగ్ టు మీ అలా గెటాన్ అయిపోతున్నాడు. నిన్న మొన్న రూమ్లో పడిపోతే కాలు దెబ్బ తగిలితే ఎత్తుకుపోయి హాస్పిటల్ తీసుకెళ్ళారు. అజ్మాన్ తీసుకుని వెళ్తే దానికి చేసిన టెస్టులో దేర్ ఇస్ ఎ లంగ్ క్యాన్సర్ టోటల్గా స్ప్రెడ్ అయిపోయింది.